చేసేసి దీన్నేమో వాల్ కన్స్ట్రక్ట్ చేసి ఫిఫ్టీ పర్సెంట్ క్రాస్ చేస్తాం. ఎక్స్పెక్టేషన్ అంతా పెద్ద డ్యామేజెస్, అదే డ్యామేజ్ సార్, వెరీ సీరియస్. బట్ మొత్తం పోతుంది అనుకున్నాం బికాస్ కాన్సన్ట్రేషన్ డ్యామ్ వరకు ఏమి ఇబ్బంది లేదండి. కింద మనకి స్పిల్ తర్వాత స్టిల్లింగ్ బేసిన్ తర్వాత మనకి ఆఫ్రాన్నే దానికి డ్యామేజ్ అవ్వడం జరిగింది. తర్వాత ఫ్లడ్ డ్యామ్స్ కూడా కొంత డ్యామేజ్ జరగడం జరిగింది. సో దాని గురించే ఎక్స్పర్ట్ కమిటీ రావడం జరిగింది. తర్వాత మనం డ్యామ్ రిహాబిలిటేషన్ అండ్ ఇంప్రూవ్మెంట్ ప్రోగ్రామ్ అని డ్రిప్ 2లో కూడా ఈ డ్యామ్ సెంట్రల్ వాటర్ కమిషన్ వాళ్ళ ద్వారా మనం దీన్ని అప్రూవ్ చేయడం జరిగింది. ఆ కమిటీ వచ్చే లోపలే మనం కొంత ఇదేదైతే ఇమీడియట్ రిపేర్స్ వ్యాపారానికి ఉన్నాయో దానికి సంబంధించిన వర్క్స్ ఇమీడియట్గా టేకప్ చేయాల్సిన అవసరం ఉంది కాబట్టి ఈ కమిటీని అర్జెంట్గా పిలవడం జరిగింది. శ్రీశైలం మనకు చూస్తుంటారు మీరు, మరి దాన్ని కూడా 1960లో మనం డ్యామ్ని టేకప్ చేసి సుమారుగా 82లో పూర్తి చేయడం జరిగింది. చూస్తే మనకి కింద ప్లంచ్ పూల్ దానికి కూడా డ్యామేజ్ అయింది. కింద మీకు దాదాపు మోర్ దాన్ 100 మీటర్స్ డెప్త్కి అది అయింది. ఇట్స్ నాట్ యూనిక్, ఇక్కడ సోమశిల్లో ఒక్కటే జరిగింది, వేరే ఎక్కడ దేశంలో జరగదు అనేది కూడా కరెక్ట్ కాదు ఆ స్టేట్మెంట్. ఇదేంటంటే మనకి ఆయా పరిస్థితులను బట్టి, మనకు ఆ ఫ్లడ్ వచ్చే ఇంటెన్సిటీ ఇంతను బట్టి ఆ ఏజ్ దాని రాక్ స్ట్రెంగ్త్ ఎట్లుంది, ఈ మోడల్ స్టడీస్ ఇవన్నీ మీద ఆ ఏజ్ ఆఫ్ ద కాంక్రీట్ కూడా ఉంది. సపోజ్ మీరు లైనింగ్ చూస్తారు కాంక్రీట్, మనం ఇల్లు కడతాం, సపోజ్ మనము ఉప్పు నీళ్ళతో కడతాం స్లాబు, దానికి లైఫ్ ఉండదు. మంచి నీళ్ళతో కడతాం, దానికి లైఫ్ ఉంటుంది 50 ఏళ్ళు 60 ఏళ్ళు అయినా ఉంటుంది. సో దానికి ఒక్క ఫ్యాక్టర్ అని చెప్పలేము, రకరకాల కారణాలు ఉంటాయి డ్యామేజ్. ఔషధం